హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఫ్ ఎక్స్ప్రెస్. కేఫ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ రోజు వీడియోలో ఈ లైట్ని అయితే అన్బాక్స్ అండ్ అలాగే దీని ఓవర్ రివ్యూ అయితే చెప్తాను. ఇది ఎవరికంటే యూట్యూబర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదు, దీంట్లో మనకు ఒక 50 LEDs అయితే ఉంటాయన్నమాట. ఇది నేను బేసిక్గా తెప్పించిన రీజన్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో మీరు చాలామంది సేమ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కాబట్టి నేను కొన్ని చేంజెస్ అయితే చేయబోతున్నాను. దీనికోసం నేను కొన్ని అకాస్టిక్ ఫోమ్స్ అండ్ అలాగే లైటింగ్ సెటప్ కూడా అయితే రెడీ చేయించాను. దీనికోసం ఈ లైట్ అయితే తెప్పించాను. ఇది ఒక యూట్యూబర్స్కి 360 rupees ఏమో పడింది ఫ్రెండ్స్, నాకు అమెజాన్ నుంచి తెప్పించాను నేను. కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. ఇది మనం టోటల్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అండ్ 50 LEDs వస్తాయి అనమాట. అండ్ దీంట్లో మనకి దీంతోపాటు మనకి రిమోట్ కూడా అయితే వస్తుంది. మనకి దీంట్లో 16 to 18 colors అయితే ఉన్నాయని చెప్తున్నారు అండ్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కూర్చొనే నేనైతే ఇక్కడ కంట్రోల్ చేసేయచ్చు అనమాట దీన్ని. ఆ ఫీచర్ బాగుంది. అంటే ఫ్రెండ్స్, దీన్ని ఓవరాల్ చూపిస్తాను మీకు, లైటింగ్ సెటప్ కూడా చేసి అంటే ఏ కలర్స్ ఎలా వస్తాయో కూడా చూపిస్తాను. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది ఎక్స్ట్రా కార్డ్ అనేది అయితే మీకు రాదనమాట. ఇది మీరు అటాచ్ చేసుకోవాలి, ఇక్కడ వరకే వస్తుంది. మీకు ఎక్స్ట్రాగా ఈ ప్లగ్ ఏదైతే ఉందో అది మీరు అటాచ్ చేసుకోవాలి. నా దగ్గర ఏదో పాత్ ఉంటే అది నేను సెట్ చేశాను అనమాట దీనికి. ఓవరాల్ అన్బాక్సింగ్ ఒకసారి చూద్దాం అండ్ ఫైనల్గా నేను దీని సెటప్ కూడా అంటే దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారో కూడా చూపించాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ అది చేయమాకండి. అండ్ బేసిక్గా ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళు కనుక లైటింగ్ సెటప్ ఏదైతే స్ట్రిప్ లైటింగ్ ఉంటారో అలాంటివి తీసుకునేదాని కన్నా ఇది కొంచెం బెటర్ అని నేను చెప్తాను. చాలామంది జస్ట్ వాల్ మీద మనం వేసేయచ్చు డైరెక్ట్ ఎక్కడన్నా ప్లేస్ చేసి ఇలాగా, కాబట్టి బాగుంటుంది. దీనికే మనకి ఏదో స్టాండ్ లా కూడా ఉంటుంది, ఇది మనం ఎలా పెడితే అలా అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అది ఫ్రెండ్స్, ఇదో పెద్ద అన్బాక్సింగ్ అనుకోమాకండి. ఏదో బాక్స్ ఒకటి అంతే చాలు, అంతకు మించి అయితే ఏం లేదు. దీని మీద ఏదో చిన్న చిన్న డీటెయిల్స్ అయితే రాశారు అండ్ ఇది ఒక్కటే హెవీ అనిపించింది. ప్రైస్ మటుకు 2K పెట్టారు. ఇది కొంచెం కామెడీ అని చెప్పచ్చు. ఇది లోకల్ ప్రోడక్టే, మీరు ఎక్స్పెక్ట్ చేయమంటే హెవీ బిల్డ్ క్వాలిటీ ఏమి, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అనమాట. జస్ట్ క్యాజువల్ యూస్ చిన్న చిన్న యూట్యూబర్స్కి పనికి వస్తుంది ఇది. ఎందుకంటే 360 ప్రైస్కి మనం హెవీ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, 50,000 luminaires 120 degrees అని చెప్పి. పెద్ద హెవీ అయితే కాదు, కానీ క్యాజువల్ యూస్ మీరు జనరల్ పర్పస్కి చిన్న యూట్యూబర్స్ ఎవరైనా సరే ఈజీగా వాడుకో కొంచెం బాగుంటుంది. ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేశాను, చూడవచ్చు మీకు. ఇది రిమోట్ అయితే ఒకటి వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఆటోస్లో మ్యూజిక్ ప్లేయర్స్ పెట్టుకుంటారు అలాంటి రిమోటే. అండ్ ఇక్కడ ఎల్ఈడి చూసి 50 LEDs అయితే ఉన్నాయన్నమాట ఇవి. అండ్ బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ అండ్ చెప్పాను కదా, మీరు ఎక్స్టర్నల్గా ఇంకొక పవర్ కార్డ్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి దీనికి. ఇది వచ్చేదైతే సరిపోదు మీకు, జస్ట్ అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఈ రిమోట్తో మొత్తం ఆపరేట్ చేసి చూపిస్తాను మీకు, ఏ కలర్స్ ఎలా వస్తాయని చెప్పి. ఇంకా అదైతే చూపిస్తాను మీకు ఒకసారి. అయితే ఫ్రెండ్స్, దీనికి మనకు ఒక రిమోట్ కంట్రోల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో మీకు చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయో. ఇక్కడ మనకు చూస్తే ఆన్ బటన్ ఉంది చూస్తారా, మనకు అన్ని మనం కూర్చొని దీన్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఆన్ చేసిన వెంటనే మనకు చూడొచ్చు మీరు డిస్కో లైట్స్ ఎలా వస్తున్నాయో. దీనిలో టోటల్గా 50 LEDs అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 50 LEDsని మనం ఈ రిమోట్ కంట్రోల్తో అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ఇందులో మనకు చూసుకుంటే కొన్ని బటన్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్ అండ్ ఇది బ్రైట్నెస్ పెంచుకోవడానికి తగ్గించడానికి అండ్ ఇలా కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఆర్ అంటే రెడ్ కలర్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ అలాగే బ్లూ అండ్ వీటిలో కొన్ని షేడ్స్ ఉన్నాయి. ఇది ఒక ఆరెంజ్, నెక్స్ట్ ఇంకా లైట్ ఆరెంజ్, నెక్స్ట్ ఎల్లో ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ఉంది, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ ఇంకొంచెం లైట్ బ్లూ టైప్ ఉంది, ఇంకో డార్క్ బ్లూ ఉంది అండ్ ఇక్కడ మనకి డార్క్ ఇంక ఫుల్ బ్లూ అన్నమాట ఇది. అండ్ దీంట్లో మనకి ఇంకొంచెం పింక్ కలర్ కలిసినట్టు ఒక కలర్ అయితే ఉంది. మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీరు చూడొచ్చు ఇక్కడ ఏం లేదు, వీళ్ళు ఎల్ఈడీస్లో ఏవైతే చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, బ్రైట్నెస్ తగ్గించాను, ఇది పెంచితే మళ్ళీ బ్రైట్నెస్ పెరుగుతుంది, ఇది తగ్గించాను. మీకు రెడ్ అండ్ నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ బ్లూ, ఇందులో ఏం లేదు. కొన్ని కొన్ని ఎల్ఈడీస్ కొన్ని కొన్ని కలర్స్ అయితే ఎమిట్ చేయగలవు. అండ్ డబ్ల్యూ అంటే టోటల్ వైట్ అనమాట. మీరు చూడొచ్చు ఫుల్ వైట్ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని దీని ప్రీవియస్ దానికి వెళ్ళిపోతుంది అండ్ దీనికి ముందు మోడ్లో ఏ కలర్ ఉందో అది వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఉంచితే మధ్యలో ఏ కలర్ ఉందో దానికైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని 4 buttons అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. వైట్ నొక్కి చూపిస్తాను మీకు, చూడండి ఇక్కడ మీకు ఒక గ్రే కలర్లో ఒక 4 buttons ఉంది. ఫస్ట్ ఫ్లాష్, నెక్స్ట్ స్టోర్, నెక్స్ట్ అంటే ఏంటంటే ఫేడ్ అనమాట, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్మూత్. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఏంటి, ఫ్లాష్ కదా, ఫ్లాష్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ అంటే మీరు చూడొచ్చు ఎంత ఫాస్ట్గా మారిపోతుందిగా కలర్స్ అనేవి. జస్ట్ ఆ కలర్స్ ఏందో లారీ మీద ఉంటాయి కదా, లారీల మీద బస్సుల మీద సేమ్ అలాంటి కలర్స్ లాగైతే వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ ఫేడ్ అని క్లిక్ చేస్తే ఏంటంటే స్మూత్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట మెల్లగా. చూడండి మీరు, కావాలంటే లైట్స్ అనేవి చాలా స్లోగా
ఫేడ్ అవుతూ వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి స్మూత్ అనమాట. స్మూత్ అని క్లిక్ చేయండి. మీరు చూసారంటే చూడండి ఎంత ఒక కలర్ ఉంటుంది, అలా అలా స్మూత్ స్మూత్గా అయితే మారిపోతూ ఉంటుంది అనమాట. ఇవి టోటల్గా రిమోట్ కంట్రోల్తో అయితే మనం కూర్చొని అయితే కంట్రోల్ చేయొచ్చు. దీనికి వచ్చిన బ్యాటరీ కూడా అయితే ఉంది. అండ్ ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఈ లైట్ గురించి అయితే మటుకు చిన్న టైప్ యూట్యూబర్స్కి అయితే ఇది సరిపోతుందని అయితే నా ఫీలింగ్. మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి అయితే వస్తాయి. వైట్, నెక్స్ట్ మీరు కనుక ఇవి అయితే మోడ్స్ ఉన్నాయో ఇచ్ లాస్ట్ ఫోర్, ఈ ఫోర్ కనుక క్లిక్ చేసినట్టే ఆటోమేటిక్గా ఇంకా ఈ డిఫరెంట్ మోడ్స్ అన్ని కలర్స్ అనేవి అయితే వెళ్ళిపోతాయి. మీకు ఒకటే కలర్ ఇప్పుడు గ్రీన్ కావాలంటే గ్రీన్ ప్రెస్ చేసినట్టయితే దీంట్లో ఓన్లీ గ్రీన్ అనేది అయితే వెళ్ళిపోతుంది చూసారంటే మీరు. నెక్స్ట్ రెడ్ ఒకటే కావాలంటే రెడ్ క్లిక్ చేస్తే రెడ్కి వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ టోటల్గా. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా అయితే మటుకు